చైర్మన్ గారికి అలాగే పెద్దల రవీంద్ర గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహిం గారికి మా మీ కౌన్సిలర్ బాలాజీ గారికి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి గ్రామస్తులకి మహిళా తల్లులకి పాత్రికేయులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారం సో ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మీరంతా హ్యాపీగా ఉన్నారో మీ స్వాగతంలోనే చూడగలిగాను నిజమైన ప్రేమ అభిమానాలు మీలాంటి వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అందుకే నేను ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ప్రచారానికి మీరు ఆ రోజు ఎంత ప్రేమగా నన్ను రిసీవ్ చేసుకొని మీకు కావాల్సింది నన్ను అడగడం జరిగింది ఎందుకంటే ఓటు వేసి గెలిపించినప్పుడు మీ సౌకర్యాలు ఏం చేయాలన్నా కూడా అది మా బాధ్యతగా మేము చేయాలి సో మీరు అడగటం మేము చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చారు ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయినా కూడా నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఏం చేయలేని బాధ ఉండేది కానీ ఇప్పుడు ఆ బాధ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ మనసున్న ముఖ్యమంత్రి మనకు ఉండటం ఆయన ఆశీర్వాదంతో సో ఎవరు ఏం అడిగినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అఫీషియల్స్ అందరూ కూడా మేము అడిగిన ప్రతిదీ కూడా సపోర్ట్ చేసి ప్రజల అవసరాలు తీర్చే విధంగా వాళ్ళు కూడా వర్క్ చేయిస్తున్నారు సో అందుకే ఈరోజు ఇంత కన్నుల పండుగ రోడ్ నుంచి ఇక్కడ వరకు అందరూ కూడా చాలా హ్యాపీగా వాక్ చేసుకుంటూ వచ్చాం సో మాకే ఎంత సంతోషంగా ఉందంటే ఇక మీరు రోజు ఈ రోడ్డు మీద లైట్లు లేకుండా రోడ్డు లేకుండా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను అండ్ ఎప్పుడు కూడా మనం చూస్తే మెయిన్ మున్సిపాలిటీ మధ్యలో అయితే రోడ్లు డ్రైనేజీలు ఉంటాయి కానీ అప్పుడు ఎందుకు మున్సిపాలిటీ చేశారో తెలియదు గ్రామాలన్నీ కలిపి మున్సిపాలిటీ చేసేస్తారు కానీ కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా అప్పుడున్న పాలకులు చేయకపోవటం దానివల్ల లైట్లు రోడ్లు లేక ఈ మున్సిపాలిటీలో దాదాపుగా సగానికి పైగా డెవలప్మెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో నేను ఎప్పుడూ కూడా మీటింగ్లు అనేదాన్ని మనం కనీస సౌకర్యాలు చేయకుండా పన్నులు కట్టమంటే ప్రజలు మాత్రం ఎక్కడి నుంచి కడతారు వారి వారి గ్రామాన్ని డెవలప్ చేయటమే కాకుండా వారికి బ్రతకడానికి ఒక అవకాశాన్ని ఉద్యోగ అవకాశాలు కానీ లేదా మరేదైనా వ్యాపార అవకాశాలు మనం కలిగించినప్పుడే వారైనా కూడా పన్నులు కట్టే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మరి రోడ్లు లైట్లు వేయటమే కాకుండా అప్పుడప్పుడు జాబ్ మేళాస్ కూడా పెట్టి మరి చదువుకున్న యువతకి కూడా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తూ మరి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించడం అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు అలాగే 3వ తేదీ మార్చి మళ్ళీ మీకోసం ఒక మెగా జాబ్ మేళాను పెడుతున్నాం శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ పుత్తూరు నందు మన గవర్నమెంట్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలు వస్తున్నాయి ఈ 30 కంపెనీల్లో దాదాపుగా 2700కి పైచీలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి సో మీ అందరూ కూడా ఎవరన్నా మీ ఇంట్లో పిల్లలు బయట ఉంటే కూడా వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందండి అని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈరోజు మేము అధికారంలో ఉన్నాం మీకు చేయాలి అని తపన పడే కౌన్సిలర్ ఉన్నారు అలాగే ఎమ్మెల్యే ఉన్నారు వాటికి సపోర్ట్ చేసే మరి కమిషనర్ గారు డిఈఏల సహకారంతో ఈరోజు ఎంత సూపర్గా వేశారు రోడ్డు నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే మంచి హైట్ లేపి స్ట్రాంగ్గా వేశారు రేపు ఏమైనా హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇక్కడెక్కడ కూడా వాటర్ స్టోరేజ్ అయ్యి రోడ్డు పాడవుతుందన్న భయపడాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా రోడ్డు ఓపెన్ చేసి ఇక్కడ వరకు వచ్చేంత వరకు చిరంజీవి గారు చాలా కష్టాలు చెప్పుకున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మధ్యలో పట్టాలు లాంటివి ఎవరు అనేది మీకు తెలుసు వాడు అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేయాల్సిన బాధ్యత లేకుండా ఈరోజు తను కష్టపడి చిరంజీవి గారు మీ అందరికీ నేను ఇచ్చిన మాట కోసం తాను రిస్క్ తీసుకొని వేస్తున్నా తనని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరూ కూడా గుర్తించాలి అలాంటి వ్యక్తిని ఆశీర్వదించాలి సో ఈరోజు అబ్బాయి పట్టుదలగా మన మేడం ఇచ్చిన మాటని మనం నెరవేర్చాలి మనల్ని నమ్ముకున్న ఈ ప్రజలకి మంచి చేయాలని చెప్పి బాలాజీ గారితో కోఆర్డినేట్ చేసుకొని నా కోసం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చిరంజీవి ఎందుకంటే ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ ఫైనాన్స్ పెట్టడం పెద్ద విషయం కాదు కమిషనర్ గారు దాన్ని శాంక్షన్ చేయడం పెద్ద విషయం కాదు కానీ లోకల్గా చేసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ఊర్లలో ఈగోకు పోతారు
వాళ్ళు లేరు ఇంకో లేనిరు. ఇట్లా ఊర్లు చాలా ఉన్నాయి, నేను చూశాను అక్కడ నగిరి మున్సిపాలిటీ కానీ పుత్తూరు మున్సిపాలిటీ. ఎందుకు ఇవి డెవలప్ అవ్వట్లేదు అని ఆలోచిస్తే కేవలం ఈగోల వల్ల చేసుకోకుండా చేయనీయకుండా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇవన్నీ కూడా భరిస్తూ తన చేయటం అనేది చాలా పెద్ద విషయం. సో చిరంజీవి గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ, సో బాలాజీ గారు ఆయన ఇది సరిపోతంట మేడం, ఇంకా అక్కడ పని ఉంది మేడం, మేడం ఇక్కడ పని ఉంది మేడం, ఇంతకుముందే నాకు అన్ని చెప్తున్నారు, నేను చెప్పాను మీకు ఇంకా 4 గంటలు టైం ఉంది సార్, మెల్లిగా చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు, అన్ని మీ మనం ఏదేది ప్రామిస్ చేసామో అన్ని కూడా చేసిద్దామని కూడా చెప్పడం జరిగింది. అండ్ హౌసింగ్ కూడా 30 హౌసెస్ కన్స్ట్రక్షన్ చిరంజీవి గారు చేస్తున్నట్టున్నారు. సో క్వాలిటీగా చేయించిస్తున్నారు. సో ఎవరైతే అర్హుడై ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఎవరికైనా ఇల్లు లేకపోతే మీరు అప్లై చేసుకున్న 90 డేస్లోనే మీకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవరైనా అలా అర్హులై ఇల్లు లేకపోతే అప్లై చేసుకోండి. అలాగే ఎవరైనా పెన్షన్స్ ఇప్పుడు ఎవరో వచ్చారు, సో నేను ఇక్కడున్న పిల్లలు చదువుకోని వాళ్ళు, పాత వాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. అందుకనే ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్లు పెట్టి వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని అవి పరిష్కరించమని మీకు చెప్పారు. సో 50 హౌసెస్ అనేది పెద్ద విషయం ఏం కాదు, మీరు మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట జాలీగా చేసేసుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ ఉంటేనే కొన్నిటికి పెన్షన్ వస్తుంది, మీరు వెళ్ళి సదరన్ క్యాంప్కి వెళ్ళండి అంటారు, వాళ్ళేమో పని చేస్తే కానీ వాళ్ళకి రోజు గడవదు. సో మీరే ఒక టైం ఫిక్స్ చేసి ఒకవేళ ఆ 50 హౌసెస్కి అమ్మాయి కనుక ఉంటే, ఎవరైతే వాలంటీర్ అబ్బాయి ఉన్నారో అతను కానీ లేదా సచివాలయం సెక్రటరీ కానీ, మీరు మీ ఇంట్లో వాళ్ళకైతే ఎలా చేస్తారో టైం తీసుకుని వాళ్ళని సదరన్ క్యాంప్కి తీసుకెళ్ళి వాళ్ళకి చేసిస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీకు కూడా ఒక మనిషికి సర్వీస్ చేసినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూస్తే అది మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చాలా మంది పిల్లలు గతంలో చదువుకున్నారు, ఇప్పుడు జగనన్న పుణ్యమా అని ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున అప్పుడప్పుడు అలాగే ప్రైవేట్గా మేము కూడా జాబ్ మేళాలు పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడో బెంగళూరు హైదరాబాద్ మీరు తనీగా వెళ్ళి మీ ఖర్చులతో ఆర్థికంగా చాలామంది మిలో మిడిల్ క్లాస్గా ఉన్నవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి, మీకు అందుబాటులో ఇన్ని కంపెనీలు వచ్చి జాబ్ మేళా చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి, ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాన్ని పొందుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు నిజంగా బాలాజీ గారిని ఎన్నుకోవటం మీ అదృష్టం అని చెప్పచ్చు. అలాగే గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిలర్ అవ్వడం అనేది ఆయన అదృష్టం, లేకపోతే ఆయన కూడా చేసే అవకాశం ఉండదు. ఇలాంటి అదృష్టం కొంతమందికి దక్కుతుంది, ఎందుకంటే మేము గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు ఎన్నో పోరాటాలు చేసాము, ఎంతో అభివృద్ధి చేయాలని చాలా ఉత్సాహంతో ఉండేవాళ్ళం. కానీ మేము చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందని మమ్మల్ని అనగదొక్కేశారు. మమ్మల్ని అనగదొక్కితే పర్వాలేదు, వాళ్ళైనా చేస్తారంటే వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఎందుకంటే ఏముంది 20-30 ఏళ్ళకి చేస్తే మనకేమొస్తుంది ఇంత డబ్బులు పెట్టి, అదేదో మన ఇళ్ల ముందర మన బంధువులు ఇళ్ల ముందర వేసుకుందాం రోడ్లు డ్రైనేజీలు అనుకునే వాళ్ళు చాలా మందిని చూసారు. ఇవే కాకుండా అప్పుడప్పుడు జాబ్ మేళాస్ కూడా పెట్టి మరి చదువుకున్న యువతకి కూడా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తూ మరి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించడం అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే 3వ తేదీ మార్చి మళ్ళీ మీకోసం ఒక మెగా జాబ్ మేళాను పెడుతున్నాం, శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ పుత్తూరు నందు మన గవర్నమెంట్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలు వస్తున్నాయి. ఈ 30 కంపెనీల్లో దాదాపుగా 2700కి పై చిలుక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు బయట ఉంటే కూడా వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందండి అని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చాలా మంది పిల్లలు గతంలో చదువుకున్నారు, ఇప్పుడు జగనన్న పుణ్యమా అని ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున అప్పుడప్పుడు అలాగే ప్రైవేట్గా మేము కూడా జాబ్ మేళాలు పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడో బెంగళూరు హైదరాబాద్ మీరు తనీగా వెళ్ళి మీ ఖర్చులతో ఆర్థికంగా చాలామంది
బిలో మిడిల్ క్లాస్ గా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి మీకు అందుబాటులో ఇన్ని కంపెనీలు వచ్చి జాబ్ మేలా చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాన్ని పొందుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు నిజంగా బాలాజీ గారిని ఎన్నుకోవటం మీ అదృష్టం అని చెప్పచ్చు అలాగే గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిలర్ అవ్వటం అనేది ఆయన అదృష్టం లేకపోతే ఆయన కూడా చేసే అవకాశం ఉండదు ఇలాంటి అదృష్టం కొంతమందికి దక్కుతుంది ఎందుకంటే మేము గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు ఎన్నో పోరాటాలు చేసాము ఎంతో అభివృద్ధి చేయాలని చాలా ఉత్సాహంతో ఉండేవాళ్ళం కానీ మేము చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందని మమ్మల్ని అనగదొక్కేశారు మమ్మల్ని అనగదొక్కితే పర్వాలేదు వాళ్ళైనా చేస్తారంటే వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే ఏముంది 20-30 ఏళ్ళకి చేస్తే మనకి ఏమొస్తుంది ఇంత ఇంత డబ్బులు పెట్టి అదేదో మన ఇళ్ల ముందర మన బంధువులు ఇళ్ల ముందర వేసుకుందాం రోడ్లు డ్రైనేజీలు అనుకునే వాళ్ళు చాలా మందిని చూసాం ఇవాళేమో కోనేరు మనం కడుతున్నాం సో ఎప్పటి నుంచో చాలా మంది కోరిక అది దాన్ని కడుతున్నాం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అలాగే ద్రౌపది టెంపుల్కి మనం రాజగోపురం కట్టేస్తాం కుంభాభిషేకం చేయాలి ఇంకా మా గుడిది కూడా కాంపౌండ్ వాళ్ళు లోపలంతా కూడా చాలా రెనోవేషన్ చేస్తున్నాం ఎందుకంటే జగన్ గారు ఈ కులం ఈ మతం ఆ మతం అని కాకుండా అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని గౌరవించి వారి యొక్క టెంపుల్స్ చర్చిలు మసీదులు అన్నీ కూడా కొత్తవి కావాలన్నా లేదా రెనోవేషన్ చేసుకోవాలన్నా కూడా అవకాశాలు ఇచ్చారు అలా ఏదైనా ఉంటే కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా చేసిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్.